హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈవేళ చూపించబోయే రెసిపీ వచ్చి సింపుల్గా బ్రెడ్ ఆమ్లెట్ త్రీ టైప్స్గా ఎలా చేసుకోవాలో చూసిద్దాము ముందుగా మనం ఆమ్లెట్కి మిక్స్ చేసుకుంటాం కదా సో అది మిక్స్ చేసుకోవాలి నేను ప్రీవియస్ వీడియో ఆల్రెడీ చేస్తున్నాను ఆమ్లెట్ గురించి సో మీరు కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఒకసారి చూసేయండి సో ఇలానే చాపర్లో వేసేసి చిన్న స్లైసెస్గా చాప్ చేసేసుకోవాలి సో ఇందులోకి ఒక టూ ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను నేను సో టూ ఎగ్స్ యాడ్ చేసేసుకున్నాను సో ఇప్పుడు క్లీన్గా మిక్స్ చేసేసుకున్నాము అంతటినీ కలిసేలాగా ఈవెన్గా మిక్స్ చేసుకుందాం సో మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ పెట్టుకుందాం అలా అని సో టూ మినిట్స్ తర్వాత చూడండి కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా అయ్యింది సో ఇప్పుడు ఒక బ్రెడ్ తీసుకొని ఫోర్ స్లైసెస్గా చేసుకుందాం ఇలా స్మాల్ స్లైసెస్గా చేసుకుందాం ఇలా కొంచెం వెరైటీగా చేసి పెడితే పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి సో ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుందాము స్టవ్ వెలిగించి సో ఇందులోకి నేను కొంచెం బటర్ యాడ్ చేస్తున్నాను సో అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఇలాగ నీట్గా స్ప్రెడ్ చేసుకుందాము బటర్ని ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైస్ ఉంది కదా ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైస్ని ఈ ఎగ్ మిక్స్లో అలా మిక్స్ చేద్దాము కొంచెం బాగా అంటుకునేలాగా మిక్స్ చేసుకొని పాన్ మీద వేసేసుకోవాలి సో అలానే రిమైనింగ్ త్రీ ఉన్నాయి కదా బ్రెడ్ స్లైసెస్ సో అవి కూడా ఇలానే డిప్ చేసేసుకొని ప్యాన్లోకి వేసేసుకుందాము సో చూడండి ఇలాగా ఎవ్రీడే ఒక్కొక్క స్టైల్లో స్నాక్స్ లాగా చేసి పెట్టామంటే పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి అండ్ డిఫరెంట్గా కూడా ఉంటుంది సో చూడండి ఇవి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది సో ఇలా ఫోర్ వేసేసుకొని ఇప్పుడు కొంచెం బటర్ యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇవి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు టర్న్ చేసుకుందాము సో ఇలా నెమ్మదిగా టర్న్ చేసేసుకోవాలి టర్న్ చేసుకొని బ్రెడ్ స్లైసెస్ని లైట్గా ప్రెస్ చేసుకుందాము సో ప్రెస్ చేసుకుంటే మిడిల్లో ఏమన్నా కొంచెం తడిగా ఉన్నా అది కూడా కొంచెం బాగా ఫ్రై అయిపోతుంది సో చూసారు కదా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేసాయి బాగా సో సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను సో చూసారు కదా సో ఇప్పుడు ఇంకొక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము అలానే ఒక బ్రెడ్ని తీసుకొని అందులోకి బటర్ యాడ్ చేసి అటు ఇటు లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము ఆ బ్రెడ్ స్లైస్ని సో ఇది ఒక డిఫరెంట్ స్టైల్ ఇది ఇంకొకలాగా చేస్తున్నాను సో ఇది కూడా చాలా బాగా నచ్చుతుంది ఇలాగా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు ఫ్రై చేసుకోవాలి సో ఇది అయిపోయింది ఇందులోకి ఈ ఎగ్ మిక్స్ ఉంటుంది కదా ఫస్ట్ ఒక సైడ్ నీట్గా అప్లై చేసేసుకుందాము సో ఇలాగా అప్లై చేసేసుకోండి సో ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి ఇటు సైడ్కి టర్న్ చేసుకుందాం ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఆ ఎగ్ మిక్స్ని యాడ్ చేసేసుకుందాం సో ఇలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఎగ్ మిక్స్ని సో ఇప్పుడు అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకున్నాము కొంచెం బటర్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం బటర్ యాడ్ చేసుకొని ఇంకా బాగా ఫ్రై చేసుకోవచ్చు సో చూసారా మనది రెడీ అయిపోయింది లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేసింది సో ఇంకా నేను సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను సో ఇది ఒక సింపుల్ మెథడ్ ఇలా కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇంకొక మెథడ్లో చూపిస్తున్నాను ఇట్లాగా రెండు బ్రెడ్ స్లైసెస్ పెట్టుకోవాలి అట్ ఏ టైమ్ అన్ దానికి ఇలానే కొంచెం బటర్ యాడ్ చేసుకొని రెండు సైడ్లు కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు ఎగ్ మిక్స్ ఉంటుంది కదా రెండింటి మీద అప్లై చేసేసుకుందాం అంటే ఇది కొంచెం శాండ్విచ్ లాగా వస్తుంది సో ఇలాగా అప్లై చేసేసుకొని అలానే కొంచెం బటర్ యాడ్ చేసేసుకుందాము సో బటర్ వేస్తే ఇంకా కొంచెం బాగా ఫ్రై అవుతుంది సో ఇప్పుడు నిదానంగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ రెండు సైడ్లు లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాం సో చూసారు కదా ఇది కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది సో ఇలా ప్రెస్ చేసుకుంటే మధ్యలో ఏమన్నా కొంచెం చెమ్మగా ఉన్నా అది కూడా బాగా ఫ్రై అయిపోతుంది సో ఇప్పుడు మిడిల్లో ఇది కట్ చేసేసుకుందాము రెండు సపరేట్ చేసేసుకుందాం బ్రెడ్ స్లైసెస్ని ఇప్పుడు కొద్దిగా పెప్పర్ యాడ్ చేసుకుందాము అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న చీజ్ని కూడా యాడ్ చేస్తున్నాను నేను సో ఇదంతా మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి సో ఇప్పుడు ఆ బ్రెడ్ స్లైస్ ఉంది కదా దాన్ని పెట్టి క్లోజ్ చేసేసి మళ్ళీ ఒక్కసారి ప్రెస్ చేసుకుందాము సో అప్పుడు చీజ్ కూడా కొంచెం కరుగుతుంది అలా ఒక వన్ మినిట్ అలానే ప్యాన్ మీద పెట్టి ఉంచుదాము సో ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం సో మనకు ఇంకొక థర్డ్ టైప్ బ్రెడ్ ఆమ్లెట్ కూడా రెడీ అయిపోతుంది సో ఒకసారి కట్ చేసి చూపిస్తాను మీకు సో చూడండి ఎంత చక్కగా వచ్చిందో మన చీజ్ కూడా అంతా బాగా కరిగిపోయింది సో ఇలాగా చూడండి సింపుల్గా త్రీ వెరైటీస్ బ్రెడ్ ఆమ్లెట్స్ మనం చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్టైల్లో చేసి పెట్టచ్చు వాళ్ళకి నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి